ప్రాజెక్ట్ సంబంధించి బాలకృష్ణ ఆర్జీవికి అవకాశం ఇవ్వకపోవడంతో మీ ఫ్రెండ్ మీ ఆప్తమిత్రులైన తేజాని మీరు అక్కడికి పంపించారని చెప్పి సమాచారం ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం? తేజాని నేను పంపించలేదమ్మా, ఆయనే తేజ డైరెక్షన్ లో తీస్తారని అనౌన్స్ చేశాడు. తేజకి ఏదో కొంచెం ఆ కథకు సంబంధించి న్యాచురల్ కొంచెం ఉండాలని ఒక ఫీలింగ్ ఉన్నట్టుంది. ఆయన ఈ పాత్రలు 53 డ్రెస్సులు 53 నిమిషాలు ఒక ఆ సినిమా పాటలతో వాటితో వీటితో గెటప్లతో ఉండింది కాబట్టి ఆ దాంట్లో అది కొంచెం అతనికి ఇష్టపడినట్లేదు. అందుకోసం సినిమాని ఆయన వద్దనుకొని వెనక్కి రావడం జరిగింది. దాని తర్వాత కృష్ణ అనే వ్యక్తి రెడ్డి ప్రాజెక్ట్ కాబట్టి అందరు తయారు చేసే స్క్రిప్ట్ అంతా చేతిలో పెట్టారు కాబట్టి తీశాడు. అతను ఆలోచించలేదు ఇది తీస్తే ఆడుతుందా లేదా అనేది ధోరణిలో ఆలోచించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా అతను ఆలోచించకుండా రెడీమేడ్ అక్కడ కంగనా రనౌత్తో గొడవ జరిగింది కాబట్టి మణికంట సినిమాలో రెడీగా ఇక్కడ ఇంకో సినిమా ఉంది బాలకృష్ణతో ఆల్రెడీ గౌతమ పుత్ర శాతకారిని చేశాడు కాబట్టి బాలకృష్ణ మీద ఉన్న గౌరవం కొద్దీ ఎన్టీఆర్ బయోపిక్ చేసే అదృష్టం వచ్చింది అని అనుకున్నాడు. కాబట్టి ఏంటంటే బయోపిక్ ఎలక్షన్ సీజన్ లో రావడం కేతిరెడ్డి గారు రైట్, అది ఫస్ట్ ఆర్జీవీ తర్వాత తేజ మళ్ళీ లాస్ట్ గా స్క్రిప్ట్ లని క్రిష్ చేతికి వచ్చాయి, క్రిష్ చేతుల మీదుగా ఆ సినిమా తీయబడింది. అది పక్కన పెడితే తేజ ఎందుకు వైదొలిగారు, ఎందుకు తేజ విరమించుకున్నారు, సినిమా తీయడానికి ఎందుకు ఆయన ముందుకు రాలేదు? ఆల్రెడీ ఆ సినిమాకి సంబంధించి కొన్ని రోజులు షూటింగ్ కూడా జరిగింది. కోట శ్రీనివాసరావు లాంటి సీనియర్ మోస్ట్ డైరెక్టర్స్ తో కూడా కొన్ని కీలక పాత్రలు చేయించారని తెలిసి లాస్ట్ మూమెంట్ లో ఎందుకు తేజ విరమించుకోవాల్సి వచ్చింది? దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా వివరాలు ఉన్నాయా? ఎస్ అమ్మా, ఒక భారత ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా మొదలైన సినిమా, ఒక ప్రెస్టీజియస్ ఫిల్మ్, ఒక డైరెక్టర్ వదులుకున్నాడంటే దీని వెనకాల ఉన్న కారణాలు చాలా ఉంటాయి. ఇప్పుడు బాలకృష్ణ అనే ఆయన కూడా చలనచిత్ర పరిశ్రమలో చాలా రోజులుగా ఉన్నారు. ఇక్కడ ప్రాబ్లం వచ్చి ఈగో ఉంటుందని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఎంతసేపు గెటప్లో తండ్రి పాత్రలో ఎన్ని గెటప్లు ఉన్నాయో వాటిల్లో యాక్ట్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ చూపించవచ్చు. చూపించిన దానికి 53 నిమిషాల సినిమా అది అయిపోతే ఇంకొక గంట సేపు ఏదన్నా చూపిస్తామంటే కూడా ఇన్వాల్వ్మెంట్, సో మెనీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఈ తేజ అనే వ్యక్తులు వీళ్ళందరూ ఏంటంటే ఉన్న వాస్తవాన్ని, రామారావు జీవితంలో ఉన్న రెండు కోణాలని, ఒక చెడు ఒక మంచి రెండు ఉంటాయి, ఓన్లీ మంచి వరకు తీసిన దానివల్ల సినిమా ఆడదు, దీంతో ఇంకా ఆర్గ్యుమెంట్ వేస్ట్. ఆయన ఆ కోణంలో ఉన్నట్టు సార్ నాకొద్దు సార్, నేను మీరు వేరే డైరెక్టర్ని చూసుకోనని చెప్పి నమస్కారం పెట్టి రావడం సంస్కారం కాబట్టి నమస్కారం పెట్టి వచ్చేసాడు. దానికి మనం ఏం చెప్పాల్సినంత అవసరం లేదా అది తప్పని చెప్పి ఎవరు బాలకృష్ణ తప్పు అనుకోలేదు. బాలకృష్ణ డబ్బు పెట్టేవాడు, ఆయన చెప్పినట్టు ఈయన సినిమా తీయినప్పుడు ఆయన ఒక నటుడు, సినిమా నటుడు, ఆయన చెప్పినట్టు తీయాలి కాబట్టి ఈయన తీయడు కాబట్టి బయటికి రావడం జరిగింది. మీరు చెప్పింది ఒక వర్షన్ అయితే బయట వినిపిస్తుంది, మీ కృష్ణానగర్ లో గానీ లేకపోతే ఫిలిం నగర్ లో గానీ ఎక్కడైతే సినిమా వాళ్ళంతా సినిమా అడ్డాల దగ్గర కలుసుకుని సాయంత్రాలు మాట్లాడుకుంటారో అక్కడ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే తేజను బాలకృష్ణ కొట్టారు, తేజ ఈ క్యారెక్టర్ల గురించి ప్రస్తావిస్తే నాకు నచ్చినట్టుగా నేను క్యారెక్టర్లు చేస్తాను, నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు అంటూ తేజ మీద చేయి చేసుకోవడం వల్లే తేజ హట్ అయి ఆ ప్రాజెక్ట్ నుంచి విరమించుకున్నారనేది ఒక వార్త. ఇది వాస్తవం అంటారా? ఏమమ్మా, నువ్వు తేజని ఎంతకాలం నుంచి చూస్తున్నావు? అలాంటి సంఘటన కానీ జరుగుంటే అతను గమ్ముకుంటాడా? ఎవరినైనా పోరాటం చేస్తాడు అతను. అతను ఒక వివాదాస్పదుడు మీద చేయి చేసుకుంటే తెలుస్తుంది కదా. మీరు చెప్పేది రాంగ్ వర్షన్. బాలకృష్ణ చేయి చేసుకునే అంత ఇది ఉండదు. ఎందుకంటే తేజ అనేవాడు కూడా కాంట్రవర్సీ మనిషి అయినప్పుడు బాలకృష్ణ చేయి చేసుకొని ఉంటే వదిలిపెడతాడా?
ఏం బాలకృష్ణ ఏమన్నారు? సాధారణంగా బాలకృష్ణ సెల్ఫీల కోసం వచ్చే అభిమానులు విసిగిస్తేనే చేయి చేసుకుంటారు, బాలకృష్ణ చేయి చేసుకోవడం అనేది చాలా సర్వసాధారణం అని చెప్తుంటారు. అంతే విధంగా ఈ చేయి చేసుకోవడం అనేది కూడా అక్కడ కూడా జరిగింది అనేది ఫిల్మ్ నగర్ టాక్. నా ఉద్దేశం కాదు, నా ఒపీనియన్ నేను చెప్పట్లా, మీ సినిమా వాళ్ళు అనుకున్న దాంట్లో నుంచి బయటకు వచ్చిన వార్త. అవన్నీ రోమర్స్ అమ్మా, అట్లా అతను అతను అట్లా చేయి చేసుకుని ఉంటే ఇతను ఒప్పుకునే టైప్ కాదు. కానీ నాకు తేజ చిన్నప్పటి నుంచి తెలుసు, చిన్న వయసు నుంచి తెలుసు, చిన్న వయసు నుంచి చూస్తున్నా, చిన్న వయసు నుంచి అతను అడమెంట్గా అదేవిధంగా ముక్కు సూటిగా కొంచెం ఎదుటి వాళ్ళు తనకి ఏదైనా చేసినప్పుడు అతని రియాక్షన్ కానీ అవన్నీ కూడా నాకు తెలుసు. కాబట్టి బాలకృష్ణ అనేవాడు చేయి చేసుకుంటే బెల్లంకొండ సురేష్ ఏం కాదు కదా. బెల్లంకొండ సురేష్ ఆ రోజు చేయి చేసుకున్నాడు అని కాల్చాడు అని చెప్పి సంఘటన జరిగితే ఆయన నన్ను ఏం చేయలేదని స్టేట్మెంట్ ఇచ్చేదానికి తేజ ఏం అటువంటి వ్యక్తి కాదమ్మా. అతను కొంచెం ఫార్వర్డ్ స్ట్రైట్ ఫార్వర్డ్. చాలా సందర్భాల్లో నువ్వు నేను కానీ చిత్రం సినిమాలో కానీ సీన్లలో సరిగ్గా చేయకపోతే హీరోయిన్ల మీద చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. బాలకృష్ణ ఎంత దురుసుగా ప్రవర్తిస్తారో, తేజ కూడా షూటింగ్ స్పాట్ లో హీరోయిన్ల మీద దురుసుగా ప్రవర్తించిన సంఘటనలు, ఆ విషయాలు కూడా బయటకు వచ్చిన వార్తలు మనకు తెలిసిందే. అనిత విషయంలో గానీ, మరొక హీరోయిన్ విషయంలో గానీ, అనిత నువ్వు నేను సినిమాకి సంబంధించి పాత్రలు చెంపదెబ్బ కొట్టించుకున్నానని కూడా ఆవిడ కూడా చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు, మనం చూసాము. ఎమోషన్స్ ఒక ఒక షాట్ లో మనకి ఏడుపు సన్నివేశం కావాలి. ఒక అంతకు ముందు టెక్నాలజీ ఎలా ఉండేదంటే రీల్స్ రూపంలో ఉండేది. ఒక 10 క్యాన్లు అయిపోతే 4000 అడుగులు అయిపోతే 4000 అడుగులు అయిపోతే అడుగు వచ్చి ఒక 1000 ఫీట్ వచ్చి 20,000 రూపాయలు దాదా 40,000 రూపాయలు అయితే ఒక షాట్ తీసేదానికి 160,000 రూపాయలు ఖర్చు అయితే ఆ అమ్మాయిని ఆ సన్నివేశంలో కొట్టడం జరిగింది. తప్పితే కొడితే ఏడుపు వస్తుంది కదా, ఏడుపు సన్నివేశం కోసం కొట్టడం జరిగిందే కానీ అతను తన యొక్క ఎక్స్ప్రెషన్ని తీసుకునేదానికోసం నటీనటులను కొట్టాడే కానీ వ్యక్తిగతంగా ఎందుకు కొడతారమ్మా? ఎవరన్నా కొడితే వదిలిపెడతారా? ఎక్కడన్నా చూసారా మీరు వాళ్ళ భవిష్యత్తు ఆ తర్వాత ఏంటి, ఎంత వెలిగిపోతున్నారు, ఏ తారులైనా ఆయన అనేది కూడా మీరు చూసుకోవాల్సినంత అవసరం ఉంది. ఇప్పుడు నితిన్ కానీ అదేవిధంగా ఎవరైనా కూడా టాప్ రేంజ్లో ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే చిన్నపిల్లలు మనం ఇప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు విద్యార్థిగా ఉన్నప్పుడు చదువు పాఠాలు సరిగా నేర్చుకున్నప్పుడు మనల్ని ఉపాధ్యాయుడు కొడితే మనం వాటిని స్వీకరించినప్పుడు అదేవిధంగా డైరెక్టర్ అనేవాడు కూడా ఒక ఉపాధ్యాయుడు లాంటిడు కాబట్టి తనకు కావాల్సింది తను రాబట్టే దానికి కొట్టేడు తప్పితే వ్యక్తిగతంగా ఏముంటుంది అనిత మీద అతని కక్ష? ఇవన్నీ ఊరికే ఏదో సినిమా వాళ్ళు. కేతిరెడ్డి గారు, తేజ మీకు మంచి మిత్రులు, సపోర్ట్ చేసుకోవడంలో తప్పలేదు. తేజ మంచి డైరెక్టర్, చిత్రం నువ్వు నేను లాంటి సూపర్ డూపర్ హిట్స్ యూత్ ని అట్రాక్ట్ చేసే స్టోరీస్ తెర మీదకి ఎక్కించడంలో ఆయన సిద్ధహస్తులు అని చెప్పొచ్చు. తేజ హెల్ప్ ఏమైనా తీసుకుంటున్నారా మీరు లక్ష్మీస్ వీర గ్రంథం సినిమాకు సంబంధించి, టెక్నికాలిటీ విషయంలో కానీ లేకపోతే ఆయన ఆలోచనలు కానీ మీతో పంచుకున్నారా, ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి? ఇప్పుడు ఈ దీంట్లో టెక్నీషియన్స్ చాలా పెద్ద 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 వాళ్ళ పాత్ర ఉంది. నా సినిమా ప్రతి సీను, ప్రతి సన్నివేశం, ప్రతి ఒక్కరి కంట్రిబ్యూషన్ ఉంది. ఆ పేర్లు నేను చెప్పను. సినిమా రంగంలో వాళ్ళు చాలా ప్రముఖమైన వ్యక్తులు. ప్రముఖమైన వ్యక్తులు అప్పుడు జరిగిన సంఘటనల్ని అన్నిటిని కూడా చెప్పారు. రామారావు గారు లక్ష్మీ పార్వతి గారిని స్టూడియోలో లక్ష్మీపార్వతి వారితో ఉన్నప్పుడు, వీరు అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనలు అయితేమి, అదేవిధంగా లక్ష్మీపార్వతి మీద పేపర్ స్టేట్మెంట్ ఒకరోజు వచ్చినప్పుడు దక్కన్ క్రానికల్లో పత్రికా వివరణ ఇవ్వాలనుకున్న అన్నగారిని పత్రికా వివరణ ఇస్తే అది కంటిన్యూ ఒక ప్రాసెస్లో ఉంటుంది, అదే రన్నింగ్లో ఉంటుంది. మీరు ఆ విలేకరిని పిలిచి తిరిగి ఒకటి చెప్తే రేపు ఇంకోటి వస్తుంది. అలాంటివన్నీ కూడా చేయకూడదని ఆ రోజు అన్నగారికి సలహాలు ఇచ్చి అన్నగారికి ఎలక్షన్ స్పీచ్లన్నీ రాసిచ్చిన వాళ్ళు అయితే ఏమి, మీరు చూస్తున్న దశమగ్రహ
రాసిన త్రిపురనేని మహారాజు గారి కుటుంబం అయితేమే అందరి కూడా ఏ వ్యక్తి కూడా రామారావు సినిమాలో డైలాగులు చెప్పినట్టే తనకు జరిగిన ఎన్నిపోటుని ఆ రోజు ఔరంగజేబు అవన్నీ కూడా తనకు జరిగిన ఎన్నిపోటు వ్యవహారాన్ని కూడా పోల్చడం జరిగింది. ఇదంతా కూడా ఒక ప్రేరేపితమైన వ్యక్తి వల్ల జరిగిన సంఘటన తప్పితే రామారావుకి కుటుంబ వ్యవస్థ పట్ల ఉన్న ప్రేమ అనురాగం మిస్ అవుతున్నాడనే ఈ కుటుంబము ఒక పక్క లక్ష్మీపార్వతి మధ్య నలిగిపోయి వారి జీవితము తుది సంఖంలో అంపసైపోయి వచ్చింది కాబట్టి తప్పకుండా ఇక్కడ కుటుంబ సభ్యుల పాత్ర అయితేమి, అదేవిధంగా అల్లుళ్ళ పాత్ర అయితేమి. ఆ రోజు నాదెండ్ల భాస్కర్రావు గారు కుంభకోణం వెన్నుపోటు పొడిచారు అని చెప్పి చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు లీడ్ తీసుకొని ఆ రోజు బజారుకు వచ్చి మళ్ళా తిరిగి రాజ్యాధికారాన్ని చేపట్టేదానికి కారకుడయ్యాడు. 95లో జరిగిన ఈ యొక్క వెన్నుపోటు ఎపిసోడ్ ని ఎందుకు రామారావు ప్రజల్లోకి తీసుకోలేకపోయాడు, అదేవిధంగా ఎందుకు లక్ష్మీపార్వతి ప్రజల్లోకి తీసుకోలేకపోయింది, ఈ దీనికి సమాధానం ఆర్జీవి చెప్పాలి. నిజంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏ రకంగా కూడా మీరు చెప్పే అంశాలన్నీ కూడా తప్పు సంకేతాలు. మీరు అక్కడ 84లో రామారావు రాజకీయం తెలియదు, రాజకీయం తెలియనప్పుడు నాదెండ్ల భాస్కర్రావు లీడ్ చేసి పార్టీని లీడ్ చేసి పార్టీలో ఇలా ఉంటుంది సిస్టమ్ అని ఒక సిస్టాన్ని తయారు చేశాడు. అప్పుడు